గడ్డ మీద గర్జించే నాడు చూడు సాటి లేని నాయకుడై సమర శంఖ మూదినాడు సమర శంఖ మూదినాడు సమైక్యాంధ్రవాదులను తరిమి కొట్ట పూనుకొని ఆమరణ దీక్షతో త్యాగానికి సిద్ధపడెను త్యాగానికి సిద్ధపడే జైలు నిర్బంధాలే నిన్ను ఆపెనా జంగ సైర నోడీ రాష్ట్రాన్ని తెస్తివో బంగారు తెలంగాణ చేయబూనినవు దేశమ గర్వించ రాష్ట్రాన్ని చేసినవు అరెరే ఒక్కొక్క నిలిచి కన్న కొడుకు అయినావు పేద చెల్లి కన్నవయ్యి పెళ్లిని చేస్తున్నావు పెళ్లిని చేస్తున్నావు చిన్న పిల్లల కడుపుకు సన్న బియ్యం ఇస్తివో మిషన్ కాకతీయతోని చెరువును బతికిస్తివో చెరువును బ్రతికిస్తివో భగీరథుడి వైభువికి వచ్చినావు బతికించా కంకణాన్ని కడితివి గొర్రెలు చేపలను పంచి బతుకు తెరువునిస్తివి బతుకు తెరువునిస్తివి గర్భిణీ స్త్రీలకు పాలు గుడ్లు పంచుతివి తల్లి బిడ్డ క్షేమముకై కేసీఆర్ కిట్లిస్తివి గర్జన చేసి అరెరే ఒక్కొక్క ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి వర్యులో మన రాష్ట్రానికి దిశ దశ నిర్దేశం చేసినటువంటి ముఖ్య నేత అయినటువంటి
మన యొక్క టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భారీ బహిరంగ సభకు వేలాదిగా ఏదైతే మన కుద్బలాపూర్ మండలంలోని 11 గ్రామాల నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలు ధరలు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మన యొక్క గడిమేసమ్మ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే మన యొక్క మన దుందిగలు కానీ మన దుమ్మరపోచంపల్లి కానీ మరియు అదేవిధంగా గాగిలాపూర్ కానీ మన గ్రామాల నుంచి ఈరోజు వేలాదిగా తరలి వస్తున్నారు. ఏదైతే మన యొక్క దుమ్మరపోచంపల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యులు యాదగిరి గారు మరియు పద్మ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు రైతు సమన్వయ సమితి కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ గారు మరియు అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ యాదవ్ గారు మరియు సీనియర్ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ రాజశేఖర్ కానీ మరియు అదేవిధంగా సీనియరు మన గ్రామశాఖ అధ్యక్షుడు పాల యాదయ్య గారు మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకు అందరికి కూడా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన యొక్క ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల కాలంలో మనకు ఎన్నో సంక్షేమ పథకాలు మరియు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ వైపు తీసుకుపోయినటువంటి ఘనత మన యొక్క ముఖ్యమంత్రి గారిది. ఈరోజు అందరం కూడా ఏదైతే మన రాష్ట్రానికి మన దిశ దశ నిర్దేశం చేస్తూ ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా ఎంతోమంది వేలాదిగా మన ప్రజలు ఈరోజు తండోపతండాలుగా మన యొక్క బహిరంగ సభను చూడాలి. వారి యొక్క వారికి అందరికి కూడా ముఖ్యమంత్రి గారికి మా ఆశీస్సులు ఉండేలా మేమందరము వెళ్తామనే ఉద్దేశంతో ఎంతోమంది ప్రజలు ఈరోజు వస్తూ ఉన్నారు. వారు ఎంతో ఆనందం ఈరోజు ఎంతో ఆసక్తితో మరియు స్వచ్ఛందంగా వస్తున్నారంటే మాకెంతో సంతోషంగా ఉంది. మరియు మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ పథకాల రూపంలో పెన్షన్స్ కానీ మరియు గతంలో 200 ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు గతంలో 500 ఇచ్చే పెన్షన్ 1500 రూపాయలు మరియు అదేవిధంగా మేనిఫెస్టోలో లేనటువంటి ఏదైతే షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అదే రకంగా మన రైతు బంధు పథకం కింద ఎకరానికి 4000 రూపాయలు మరియు దానికి తోడు రైతు బీమాను వర్తించే విధంగా మన యొక్క ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.